ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది దాదాపు ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది జనసేనతో పొత్తు ధర్మం పాటిస్తూనే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది టీడీపీ అధిష్టానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో పన్నెండు సీట్లకు గాను నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు అయితే చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి జైకొట్టారు ఫలితంగా జిల్లాలో టీడీపీ బలం మూడుకు పడిపోయింది సిట్టింగులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను తిరిగి కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది టీడీపీ వాళ్లతో కలిసి మొత్తం ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఓకొలికి తీసుకొచ్చింది దర్శి అసెంబ్లీ స్థానాన్ని మిత్రపక్షమైన ఇచ్చే అవకాశం ఉంది ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ను పొత్తులో భాగంగా నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయి ఒకవేళ ఆ సీట్ను టీడీపీకి కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే బాచిని చెంచు గరటయ్య కుమారుడు అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య కూడా నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మిగిలిన మూడు సీట్లపై టీడీపీ అధిష్టానం కసరత్తు కొనసాగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి పర్చూరు కొండెపిల్ల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు డోలా బాలవీరాంజనేయ స్వామి అదే స్థానాల నుంచి తిరిగి పోటీ చేస్తారు ఇక మరో ఐదు సీట్లలోనూ ప్రస్తుత ఇన్ఛార్జీలనే బరిలోకి దించాలని టీడీపీ నిర్ణయించింది కనిగురు నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గిదలూరు నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ ఎర్రగొండపాలెంలో గుడూరు ఎరిక్షన్ బాబు పోటీ చేయనున్నారు అటు చీరాల గా ఉన్న ఎంఎం కొండయ్యతో పాటు అక్కడి నుంచి సజ్జా హేమలత చాపర్తి రాజేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కందుకూరులో ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఇంటూరు నాగేశ్వరరావు ఉన్నారు ఆయనకు వరుసకు సోదరుడయ్యే ఇంటూరు రాజేష్ కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు కొత్తగా కోటపాటి జనార్దన్ అనే నేత పేరును కొందరు అధిష్టానానికి ప్రతిపాదించినట్లు సమాచారం సంతనవతల పాడుకు ప్రస్తుతం విజయకుమార్ను ఖరారు చేసే అవకాశం ఉంది ఆయన సోదరుడు డాక్టర్ అనిల్ ఏలూరు జిల్లా చింతలపూడి టికెట్ రేసులో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఆయనకు అక్కడ టికెట్ కేటాయిస్తే ఒకే కుటుంబానికి చెందిన విజయకుమార్కు ఇక్కడ టికెట్ వస్తుందా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి అయితే ఇక్కడి నుంచి బిఎన్ విజయకుమార్ పోటీలో ఉండొచ్చని ఆ పార్టీ నేతలు మాత్రం బలంగా చెబుతున్నారు మరోవైపు ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో టీడీపీ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డికి సీటు లేదని ఆ పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది ఆయన టీడీపీలో చేరొచ్చనే ప్రచారం సాగుతోంది మాగుంట టీడీపీలోకి వస్తే ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వచ్చని భావిస్తున్నారు ఇక అధికార వైసీపీ జిల్లాలోని ఒంగోలు మినహా దాదాపు అన్ని స్థానాల్లోనూ కొత్త ముఖాలనే బరిలో కుదించుతోంది టీడీపీ పాతవారినే కొనసాగిస్తోంది మరి ఎవరి వ్యూహం సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సింది